ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతు. వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. విశ్వ బ్రాహ్మణులారా, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లూరు రాజును నేను మీకు పిలుపునిస్తున్నాను. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 30 తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర శాఖ పిలుపులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి నియమించి 2,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్తో ఈ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వానికి దశల వారీగా ఎంఆర్ఓలకు తహసీల్దార్లకు మెమోరాండాలు సమర్పించడం జరిగింది, కలెక్టర్లకు మెమోరాండాలు సమర్పించడం జరిగింది, జిల్లాల వారీగా జిల్లా సమావేశాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష వేలాది మంది సమక్షంలో కూడా ఈ దీక్ష చేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేపట్టి మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రి వారికి కూడా కేటీఆర్ గారికి కూడా ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారికి కవిత గారికి జిల్లా మంత్రులకు రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మేము జిల్లాల వారిగా సమస్యలు సమావేశాలు పెట్టుకుని ఒక తీర్మానించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇక మాకు సహకరించేది లేదు, సహకరించే అవకాశం కనబడతలేదు, కావున ప్రతిపక్షాలను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తామని మేము ఒక తీర్మానించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ చీఫ్ బండి సంజయ్ గారిని కూడా కలవడం జరిగింది. మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ వారిని కూడా కలవడం జరిగింది. సిపిఎం నాయకులను కూడా కలవడం జరిగింది. ఈ విశ్వ బ్రాహ్మణులకు 8 సంవత్సరాల నుండి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించడం లేదు. గాడి మన దున్నపోతు మీద వాన పట్టినట్టుగా తీరు కనబడుతుంది. కాబట్టి విశ్వ బ్రాహ్మణులైనా ఇక మేము ప్రజా పోరాటాల పంతాలా ఎంచుకున్నాం. కాబట్టి ఈ నెల 30న ప్రగతి భవన్ ముట్టడికి శ్రీకారం చుట్టినాం. ఈ శ్రీకారంలో ఈ ముట్టడి కార్యక్రమానికి వేలాదిగా విశ్వ బ్రాహ్మణ సోదరి సోదరి మనులు స్వచ్ఛందంగా ఈ రోజు అమావాస్య ఉన్నది కాబట్టి మీరందరూ సంఘాల ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సంఘం నుండి పైసలు తీసుకుని తమకు తమరు మీకు మీరు ఏ విధంగా రావడానికి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా మీకు మీరు స్వచ్ఛందంగా ఈ మీరు సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు మీ సంఘాలను మీకు చర్చించుకుని హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వేలాదిగా ప్రతి మండలం నుండి ప్రతి కుటుంబం నుండి వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని ముట్టడి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కళ్ళు నేర్పించే విధంగా మనమందరం పోరాడి మనం కలిసికట్టుగా పంచదాయలు ఏ సంఘంలో ఎవరు పనిచేసినా విశ్వ బ్రాహ్మణులు అంటే విశ్వ బ్రాహ్మణ ముద్దుబిడ్డగా అందరు కదలి వచ్చి ప్రభుత్వం మెడలు వంచాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. మంచిర్యాల రాజు బ్రహ్మచారి, కరీంనగర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ఇన్ఛార్జ్. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పిలుపు మేరకు 30వ తేదీన ప్రగతి భవన్ ముట్టడి జరుగుతా ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షులు విశ్వపతి గారి పిలుపు మేరకు ఆ జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి మనకున్న 16 మండలాల నుంచి, ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఉద్యమాల కిల్లా, మనందరం విశ్వకర్మ హక్కుల పోరాటంకై ప్రగతి భవన్ ముట్టడి. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి ఇదే ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుందని మనం ఎన్నో రకాలు విన్నవించిన ఎలాంటి స్పందన లేదు. ఇక విశ్వకర్మలు ఏమైందంటే ఓపిక నశించింది. ఇక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఆ తిరుగుబాటులోనే పిలుపు ఈ ప్రగతి భవన్ ముట్టడి. 16 మండలాల నుంచి మొత్తం ప్రతి మండలంలో ఉన్న 16 మండలంలో ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రతి విశ్వకర్మ సభ్యుడు వారి యొక్క బాధ్యతగా వారు స్వచ్ఛందంగా పాల్గొని, మరి ఎందుకంటే కరీంనగర్ నుంచి ప్రారంభం కావాలి, ఏదైనా కరీంనగర్ నుంచి ప్రారంభం అయితే. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.